జానపదుని జాబు. గ్రామాలలో ఉండే అవస్థలు, సమస్యలు, పరిస్థితులు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం లేఖ రూపంలో ఉంది. మన దగ్గరలో లేని వారికి సమాచారం అందజేసే సాధనమే లేఖ. ఈ లేఖలు వ్యక్తిగత, అధికార, వ్యాపార లేఖలని పలు విధాలు. ఇది వ్యక్తిగత లేఖ తరహాకి చెందింది. బోయి భీమన్న గ్రామాలలోని దళితుల, పేదల జీవితాలను చిత్రిస్తూ రాసిన లేఖలు పల్లెటూరి లేఖలు పేరుతో 1932లో జనవాణి పత్రికలో, జానపదుని జాబులు అనే పేరుతో 1933లో ప్రజామిత్ర పత్రికలో ప్రచురించబడ్డాయి. తరువాత ఇవి జానపదుని జాబు పేరుతో సంపుటిగా వెలువడ్డాయి. ఈ సంపుటి నుండి ఈ పాఠం గ్రహించబడింది. ఈ పాఠం తూర్పు గోదావరి జిల్లా యాసలో సాగింది. డాక్టర్ బోయి భీమన్న 1911లో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించాడు. మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలకు ప్రభావితుడై బడుగుల, దళితుల జీవితాల గురించి రచనలు చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. జర్నలిస్టుగా 1940-45 మధ్య ఉపాధ్యాయుడిగా 1978-1984 వరకు రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా సేవలందించాడు. ఈయన 11వ ఏట నుండి రచనలు చేయడం ప్రారంభించారు. వీరి రచనలు పాలేరు, గుడిసెలు కాలిపోతున్నాయి, ఉషారులు, జానపదుని జాబులు, రాగ వైశాఖి, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం, వీరి పాలేరు నాటకం ఎందరో పిల్లల జీవితాలలో వెలుగులు నింపింది. వీరి గుడిసెలు కాలిపోతున్నాయి రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వీరికి కళాప్రపూర్ణ అనే బిరుదు, 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. 2005లో వీరు